స్వామీ వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడ వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి. పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలో నుంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతురే ఇంకో పుల్లి. ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులుగా సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజ్ ఇట్ ఇస్ ఇచ్చేయి. కుదరదు. కుదరకపోతే సిగరెట్ గా ఉంది. ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ముందు అలా ఎడుతుంది. ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు. ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుసట్టే ఉంది, ఎక్కడో నూతులు వస్తున్నట్టుగా ఉంది. కరెంట్ బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామండి, బయట చూడగానే ఉందా? స్పీకర్ కట్టేయండి సార్. ఓ సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని ఇరుపడగా మొత్తం పెట్టేశా. తగ్గించుకుంటావా? మరి మాట చెప్పగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాయ్ వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం, వాడు మొహాన్ కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు? కరెంటు బిల్లు? ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టాట? సిగ్గానా తలకాయ? గొంతు పోయేట తరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీరలు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కార్ల బీరలు ఎప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేపే కట్రా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయి పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ఫ్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి సార్, మరి పండగ తెలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్, మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తాడు బాబాయ్. నువ్వైతే ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి? ఎప్పుడో ఆఫ్ చేశాను, ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు. చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చూడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడు అయితే ఏంటి? ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాన్ని ఏంటో పట్టేస్తా, లిప్ మూమెంట్కి సౌండ్ సింక్ చేస్తా. నా తలరాతికి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఓబ్రాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. ఎందుకలా పడిపోయా? ఆ సంగతి తర్వాత చెప్తాను కానండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంటు బిల్లు. థాంక్స్. మరి వినాయక చవితికి ఏదైనా చేస్తా? ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నీకు ఎవరు నెంబర్1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయో ఏంటో. ఎస్ నేనే. ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ
బాంబే వెళ్తే సునీల్ బచ్చన్, పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది, అప్పుడు రారాని గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా? ఛాన్స్ అంటే ఎవడికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీర్తే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా? పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్? కాదు, లాస్ట్ డెస్టినేషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తానా? ఎరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలదనుకున్నావంటి సంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కి వచ్చేస్తున్నాడు. వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడని వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరుగుండదా? ఏంటి ఇది, మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజన్ త్రోగాలా కాంతున్నా, పని అయిపోయిందట పారిపోతావేంట్రా. సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయ్. ఛీ, ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వు ఎవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యు? చేసి హెల్ప్ చాలు గాని, పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ చెత్తలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కి, ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందరలా ఉన్నారు. టార్జానా? నూరు జనా? ఏంటి వెనకాల ఇంత ఖాళీ? వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని, నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్ నోట్లేవండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ వంత తీసుకో, ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వటానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ, ఇదిగో ఇది పెడతాను తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వు రా. అపరిచితుడు. మీ వంద రుచుకోండి, చూడటానికి తీసుకుని అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే లాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఈ సారీ చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా, ఇది ఎలా ఉంది? మీకు సారీ బాగుండు గైస్. బాగుండదా బామ్మగారు? ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర, లేటెస్ట్ గా ఏదైనా షిఫాన్ చీర చూపించు. ఈ చీర చూడండి మేడం. ఈ సారీ ఎంత? 1300. ఒక్కసారి వచ్చితే డోర్ కట్టిన కూడా పని చేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరి సరిగా అడుగుతున్నాను, 300 ఇస్తావా? అంత రేట్ ఏంది మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏ ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడగా అనుకున్నావు. ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు,
కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అయ్యా బాబు అది క్లోజ్డ్ బావి వాస్తు కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే అదే డెప్త్ బావి అయి ఉంటే ఆ పిల్లడు చెవున అరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు ఫెంటాస్టిక్ డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా తమరెవరు ఇన్సల్ట్ నేనెవరో తెలీదా The famous film director Sunil Leela Bansali 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 Sunil Leela Bansala aa peru ippudu ledhe edaina direct chesthega telichaniki nen cheppade future lo famous director nanu ee bondale meer em maatladutunnaro andarki artham ayyalaga pedaga maatladukondi meer evaru sir evano pedaga ippudu cheyi meer evaru sir aa ippudu artham ayindi nen evara aa maata nenu ninnu adagali సార్ నాకు యూబి గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా నేను చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వు పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్నే బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాటకు వస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను ఇడిచిదంట హ కరెక్ట్ రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజల్ లాంటి రైటర్ దొరకవు పదం ఆరుమలు ఉంది గానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే ఏంటి వెల్కమ్ ఇదే నా ఫిల్మ్ ఛాంబర్ ఇదేంటి ఇలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంతా ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలు చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటూ ఏంటి వాడెవడు నన్ను పెట్టుకోడాను వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకిస్తా ఓహో అండర్స్టాండింగ్ ఆ ఇంతకీ అద్దె ఎంత అది నన్ను అడుగు 6000 అయితే 2000 ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని 6000 కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000 కి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం 4000 కి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి సరిపోద్ది 4000 మరీ టూ మచ్ గా ఉంది అయితే 6000 ఇచ్చేయండి ఏయ్ సునీల్ చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంట్లో లైట్లు ఆరిపోతాయి నా కర్మకొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రే చీకటి అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలు ఆరిపోతే ఎవరు అరడుకొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది సూపర్ స్టార్ కృష్ణ ఏంటి చెడు చెప్పుడు లేకుండా లైట్ అయిపోయింది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటయ్యా సడన్ గా బలుబు ఆరిపోయింది ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలుబు ఆరిపోలేదని పగిలిపోయింది ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది కాస్త పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి సరేలే చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఏంటయ్యా ఎదుగు గేటు తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు వినపడలేదా హార్న్ కొట్టాడా హార్న్ చూడా వినపడింది హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదు అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా ఎర్ర మారుతి జన కదా కరెక్ట్ కరెక్ట్ అమ్మో మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా ఏం కొంపదీసి నేను ఆహా లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆడియో అదిరిపోద్ది ఆడియో కాదు వీడియో కూడా అది నాకెందుకు ఒక దేవత వెలసింది నా కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిల సాంగ్ బలే ఉంది కదండి ఇదేటయ్యా సాంగ్ లేకుండానే డాన్స్ చేస్తున్నారా ఎన్నో జన్మల్లోని పుణ్యమిల శ్రీరస్తంతో నాతో అందిన నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ఈడి ముసల వయసులో ఈ ఇసాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగటివ్ కటింగ్లు వేసుకుంటావేంట్రా బాబు భగవంతుడా ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం